తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను అన్ని ఏరియాలలో అద్భుతమైన వసూలతో దుమ్ము దులిపేస్తుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా అద్భుతమైన కలెక్షన్లను సాధించి సెన్సేషనల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది. రీసెంట్ గా చెన్నై ఏరియాకి గాను మొదటి రోజు రంగస్థలం నెలకొల్పిన 25 లక్షల రికార్డును బ్రేక్ చేసి 27 లక్షల గ్రాస్ తో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను దక్కించుకోగా మొదటి రోజు టోటల్ తమిళనాడులో రంగస్థలం నెలకొల్పిన మరో రికార్డును బ్రేక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా రంగస్థలం సినిమా మొదటి రోజు కాను 69 లక్షల గ్రాస్ ను టోటల్ తమిళనాడులో అందుకుంది. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా 76 లక్షల గ్రాస్ తో మొదటి రోజు తమిళనాడు ఏరియాకి గాను డైరెక్ట్ తెలుగు సినిమాల పరంగా అల్టిమేట్ రికార్డ్ ను నెలకొల్పింది. రిలీజ్ కి ఒక్క రోజు ముందే తమిళనాడులో థియేటర్ స్ట్రైక్ ఆగిపోవడం, ఆ వెంటనే సినిమా రిలీజ్ అవ్వడం చకచకా జరిగిపోయినా కానీ ఈ రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించి ఇండస్ట్రీ రికార్డ్ ను నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అదే అనుకున్న సమయానికి అన్ని ప్లానింగ్స్ ద్వారా రిలీజ్ అయ్యి ఉంటే ఈ లెక్క మరో రేంజ్ లో ఉండేదని చెప్పవచ్చు. ఓవరాల్ గా మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డు ను సృష్టించిన భరత్ అనే నేను సినిమా తమిళనాడులో లాంగ్ రన్ లో ఇంతవరకు కలెక్షన్లను రాబడుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పెద్దగా పోటీనిచ్చే సినిమా లేకపోవడం ఈ సినిమాకు అక్కడ ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.